हाई अंडी वेलकम टू रेणुका वंटलु वीडियो वच्चेसी दाबा स्टाइल पनीर मश्रूम कर्री अंडी इदी मन की रोटी पुल्का चपातीलोके काकुंडा बगारा राइस लो कूडा चाला टेस्टीगा उंटुंदी तक्कुव मसाला तो कडुपुनिंडा तिनेयोच्चंडी तेलकैन पद्धतुलो एला चेसुकोवालो चूपिस्तानु फस्ट मनं मसाला प्रिपेर चेसुकुंदाम दीनि कोसम ओक टेबल स्पून आयिल हीट चेसुकोनी लो फ्लेम पेट्टुकोनी पाव स्पून षाजीरा अंडी जीरा वेरु षाजीरा वेरु अलागे रेंडु दाल्चिन चक्क मुक्कलु नालुगु लवंगं मुक्कलु जाजिकाय अंडी इदि चिन्न मुक्क वेसुकोंडि फ्लेवर बागुंटुंदि रेंडु बिर्यानी आकुलु ओक 10 15 मिरियालु वेसुकोंडि अलागे रेंडिंचल अल्लं मुक्क चिन्न मुक्कलुगा कट चेसुकोनि वेसुकोवालि ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ రెండింటి ప్లేస్లో మీరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చు మూడు ఇలాచీలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఉంటుంది కదా చిరపట్లాడుతుంది కొంచెం వేడి తగ్గేంత వరకు మూత పెట్టి అలాగే మీడియం సైజు టమాటాలు రెండు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు దీనిలోనే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం టమాటా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇక్కడ మనకి ఈ గరం మసాలా వచ్చేసి ఇంతేనండి ఈ తక్కువ మసాలాతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత టమాటా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మష్రూమ్స్ అండి ఇవి 200 గ్రామ్స్ ప్యాకెట్ ఇవి నాటి కాదు కాబట్టి వీరికి సీజన్తో పని లేదు ఇవి మనకి బయట మాల్స్లో మార్కెట్లో ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయి ఇవి చిన్నవి పెద్దవి అలా ఉంటాయి సైజు మీడియం సైజు ఉన్నవి తీసుకోండి అలాగే ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి వీటిని వాటర్లో ఎంతసేపు క్లీన్ చేసినా డస్ట్ పోదు మళ్ళీ జిగురు కూడా వస్తుంది కాబట్టి వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మష్రూమ్కి పీల్ తీసేసుకోండి మొదల్లో కొంచెం లైట్గా చాక్తో కానీ స్పూన్తో కానీ కదిలిస్తే పలచగా ఒక పొరలాగా పీల్ అనేది వస్తుంది మరీ మందంగా రాదు ఎక్కువ వేస్ట్ అవ్వదండి ఈజీగానే పీల్ తీసేసుకోవచ్చు ఇలా తీసుకుంటేనే సూపర్ క్లీన్ అవుతాయి పైన మట్టి అదంతా కూడా నీట్గా పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకోండి బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి చూడండి ఇవి ఎంత వైట్గా నీట్గా ఉన్నాయో వీటిని కట్ చేసుకునేటప్పుడు కూడా మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి వీటిని ఇలా నిడువుగానే కట్ చేసుకోవాలి అలాగే పెద్దదైతే 3 స్లైసెస్ వచ్చేటట్లుగా చిన్నవైతే 2 స్లైసెస్ వచ్చేటట్లుగా కట్ చేసుకోండి మరి చిన్నవైతే అలా యాజ్ ఇస్గా మష్రూమ్స్ని మనం కర్రీలోకి వాడుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మనకి ఈ మష్రూమ్ టెక్చర్ అనేది కనిపిస్తుంది లేదు కొంచెం మరీ పెద్దవి మీ దగ్గర ఉన్నాయంటే ఇలా 4 పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలోకి 200 గ్రామ్స్ పన్నీర్ అండి 200 గ్రామ్స్ మష్రూమ్స్ 200 గ్రామ్స్ పన్నీరు ఇది ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ పన్నీర్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేయండి వీటిని స్లైసెస్గా అలాగే క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ క్యూబ్ సైజ్ అనేది మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మష్రూమ్ ముక్కలు పన్నీర్ ముక్కలు ఇలా రెడీగా ఉన్నాయి ఈ మసాలా అంతా కూడా చల్లారిన తర్వాత ఒక గ్రైండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వన అవసరం లేదండి వెంటనే కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి వీటిని ఫస్ట్ ఇలా ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా ఎందుకో చెప్తాను దీనిలో ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేయండి ఎక్కువ పట్టదు మరి ఎక్కువ వేసేసినట్లయితే ముక్కలు బాగా సాల్టీగా అయిపోతాయి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక 2 నిమిషాలకి చూడండి దీనిలో ఎన్ని వాటర్ ఊరాయో దీనివల్లే మనకి కర్రీ టేస్ట్ పోతుంది కాబట్టి వీటిని విడిగా ఇలా ఉడికించుకోవాలి ఈ వాటర్ ఇమికిపోయేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది మనకి మష్రూమ్లో వాటర్ అన్నీ కూడా ఇమికిపోయాయి ఆయిలే కనిపిస్తుంది కొంచెం ఆయిల్లో కూడా ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ముక్కలు చూడండి ఎంత చిన్న సైజులో అయ్యాయో కాబట్టే ముందే చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ బటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చి వెన్న అయినా వేసుకోండి దీనిలో ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేటట్లుగా 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం చిన్న ముక్కలుగా వేసుకోవడం కంటే ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి
ధనియా పౌడర్ ఒక స్పూను, అలాగే పావు స్పూను కంటే కొంచెం తక్కువ పసుపు వేసుకోండి. అలాగే కారం అండి ఒక స్పూను, మనం రెగ్యులర్గా వంటలో వాడుకునే ఇంట్లో కారం. అలాగే ఒక స్పూను వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఘాటు తక్కువ ఉంటుంది, మంచి కలరు ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ మామూలు కారం వేసుకోండి, అంటే ఘాటుకు సరిపడినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మనకి మసాలా ప్యూరీలోకి ఉంది, అలాగే మష్రూమ్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని కొంచెం వేసుకోండి, ఎక్కువ అయిపోతుంది. ఇలా స్పైసెస్ అన్నీ కూడా కొన్ని సెకండ్లు ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వాటర్ ఈ గిన్నెలో వేసుకొని తలుపుకున్నట్లయితే మనకి ఈ మసాలా మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇక్కడ మనకి ఆయిల్ అంతా పైకి తేలింది కదా, దీన్ని మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని దీనిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్స్ స్పైసెస్ అన్నీ కూడా మనకి మష్రూమ్కి బాగా పడతాయి. ఈ టైంలో ఇది మరీ దగ్గర పడిపోతుంది, కొంచెం కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఇక్కడ మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు ఇది 1.5 లీటర్ ఉంటుంది, అలా యాడ్ చేసి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత నేనైతే ఇంకొక 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అడుగంటుకోకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా, గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1/4 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, పాల మీద మీగడ. నేను అమూల్ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, మీ దగ్గర ఇది ఉంటే వేసుకోండి, లేదంటే పాల మీద మీగడైనా వేసుకోండి. పాల మీద మీగడ కూడా లేకపోతే 1 స్పూన్ థిక్గా ఫ్రెష్ పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ని నేను 3 క్యూబ్స్ పన్నీర్ని తురిమి ఇలా గ్రేవీలో కలిపేస్తున్నానండి. దీనివల్ల మనం రోటీలు పుల్కాలు తినేటప్పుడు గ్రేవీ మరికొంచెం థిక్గా ఉండి టేస్టీగా ఉంటుందని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్, ఇలా మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోండి. ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే విడిగా బటర్లో కొంచెం ఫ్రై చేసి వేస్తారండి, నేను అలా ఎప్పుడు వేయను. అలా వేసినట్లయితే పన్నీర్ అనేది మనకి మసాలా స్పైసెస్ అన్నిటినీ పీల్చుకోదు, పై లేయర్ అనేది కొంచెం గట్టిగా అయిపోయి పన్నీర్ అనేది చప్పగా ఉంటుంది. ఇలా మనకి పచ్చిగా ఇలాగే వేసేసుకుంటేనే స్పైసెస్ని బాగా పీల్చుకొని పన్నీర్ పీస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ఫ్రై చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. పన్నీర్ వేసిన తర్వాత ఓవర్గా మిక్స్ చేయకూడదు, అలాగే ఎక్కువ టైం కూడా ఉడికించిన అవసరం లేదండి, 1-2 మినిట్స్ ఉంచితే చాలు. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇలా మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇది కొంచెం చల్లారితే మరికొంచెం దగ్గర పడుతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా తక్కువ మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇది రోటీ పుల్కా చపాతీల్లోకి లేదంటే బగారా రైస్ ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసుకున్నా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది కూడా. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, అలా చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.